गुड मॉर्निंग सर। ए क्लास मीरंता कुछ जरूर कट जरूर ए क्लास हो फिफ्थ क्लास है कुछ अंदर कुछ रहा इन रोज टीचर रा इकड़ा తెలువదా మీకు అంతా ఎంతమంది ఉండే మీరు మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ మొత్తం 23 మెంబర్స్ ఉండే ఏమైంది మళ్ళీ 6 మెంబర్సే ఉన్నారు కదా 6ఆ 7ఆ 7 మెంబర్స్ ఏమైంది 7 మెంబర్స్ ఎందుకున్నారు 7 మెంబర్స్ ఎందుకున్నారమ్మా అందరూ మా స్కూల్ వేశారు ఎందుకంటే టీచర్ రావట్లేదని టీచర్ రావట్లేదని వేరే స్కూల్కి వెళ్ళిపోయారు మళ్ళీ మీరు ఎవరికైనా చెప్పినరా ఇక్కడ టీచర్ వస్తలేరని చెప్పలేదా మరి మీరు ఎట్లా మీకు రోజు ఎవరు చెప్తున్నారు మీరు ఎట్లా మీకు మీరే చదువుకుంటుంటారా వెరీ గుడ్ చూస్తున్నారు కదా మా గట్కేశ్వర మండలంలోని మాదారం గ్రామం ఈ గ్రామానికి సంబంధించిన స్కూల్లో ఈరోజు ఆకస్మికంగా సందర్శించడం జరిగింది ఇక్కడ దాదాపుగా 23 మంది స్టూడెంట్స్ ఉండే ఒక టీచర్ ఉంటుండే అది చాలా రోజులుగా జరుగుతున్న సంఘటన టీచరు వెటర్నిటీ లీవ్ మీద 6 మంత్స్ అయిపోయి కానీ ఇక్కడ టీచర్ ఎవరిని ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎవరిని అరేంజ్ చేయకపోవడం వలన ఈ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే 23 మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే 7 మెంబర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఆల్టర్నేటివ్ టీచర్ని అరేంజ్ చేయమని జిల్లాధికారులకు మండలాధికారులకు చాలాసార్లు చెప్పినాం వాళ్ళు ఎప్పుడో 10 డేస్కి ఒకసారి ఒక్కొక్క రోజు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళే స్టూడెంట్స్ వీళ్ళే వస్తారు వీళ్ళే కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళే చదువుకుంటారు 7 మెంబర్స్ ఎటువంటి టీచర్ సహకారం లేకుండా మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో అంటే 1 ఉన్నాం విద్యలో అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నాం అని చెప్పి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం లేదు ఇక్కడ టీచర్స్ లేక వీళ్ళ చదువు చెప్పే వాళ్ళు లేక వీళ్ళ లైఫ్ కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచన చేసేదండి చాలామంది ఈ మొత్తం మీద దళిత విలేజ్ ఇది ఈ దళిత గ్రామంలో మా వాళ్ళ పేరెంట్స్ కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పరిస్థితిలో ఉన్నారు అయినా కూడా మంచి చదువు చెప్పియాలని చెప్పి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న విద్యపై ఈరోజు చెప్పే మాటలు అంటే వినటోడు ఉంటే చెప్పే ఎంతైనా చెప్పొచ్చు అనేదానికి నిదర్శనం మా మాదారం గ్రామంలో ఉన్న ఈ స్కూల్ వీళ్ళ స్కూల్ పరిస్థితి చూస్తే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక టీచర్ ఉండి ఒక టీచర్ నేనే అరేంజ్ చేసి శాలరీస్ ఇచ్చేవాడిని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇక్కడ కనీసం సమాచారం ఇచ్చి మేము టీచర్ అరేంజ్ చేయలేము అంటే కూడా మనం అరేంజ్ చేస్తుంటాం అలాంటివి కూడా చెప్పకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఒక్కసారి మంత్రి గారు ఇక్కడ మీరు మొన్న ఏదో స్కూల్కి వచ్చినప్పుడు చెప్పిండ్రు మనం అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం లేకపోతే ఏది 20 లక్షలు ఇచ్చి అది చేస్తున్నాం గురుకులాలకు ఇన్ని పైసలు ఇస్తున్నామని కాదు నిజంగా దళిత బిడ్డలకు విద్య నేర్పించినట్లయితే వాళ్ళ జీవితాలు వెలుగులు నింపే ప్రయత్నం చేసే విధంగా మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నా అట్లనే చాలామంది ఈరోజు తెలంగాణ విద్య 1 కాదు 1 ఎక్కడ లేదు వాస్తవ పరిస్థితులు ఇంకా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి దీనిపై చాలామంది అవగాహన లేకుండా మాట్లాడి ఈ విద్యార్థులని ఇప్పుడు కొన్ని స్కూల్స్లలో మధ్యాహ్న భోజన పథకం వికటించినట్టు కొన్ని గురుకులాలలో ఇప్పటికే పాయిజన్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం కానీ ఎవ్వరు స్పందించలేరు ఇక్కడ విద్యని నిజంగా తెలంగాణ రాష్ట్రం 7% నిధులు ఖర్చు చేస్తుంది అంటే భారతదేశంలోనే తక్కువ నిధులు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏదైతుందంటే తెలంగాణ రాష్ట్రం ఇట్లా చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది కనీసం మీరైనా అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని రివ్యూస్ పెట్టుకొని అధికారులతో మాట్లాడి అసలు ఎక్కడ పోతుంది మన మేడ్చల్ నియోజకవర్గం మన గట్కేశ్వర మండలంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నందుకు మండల పరిషత్ అధ్యక్షునిగా నేనైతే సిగ్గుతో తలవంచుకొని చెప్తా ఉన్నా మీరైనా ఇప్పటికైనా స్పందించాలని కోరుకుంటున్నాను.